ఇయాల కమ్మగా కొత్తిమీర ఆకుతోటి టమాటా తొక్కు. తొక్కు అంటే మా తెలంగాణలో తొక్కి అంటాం, అందరూ పచ్చడి అంటారు. అంటే మా సైడ్ మాత్రం నిమ్మకాయ తొక్కు, మామిడికాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, చింతపండు తొక్కు అని పిలుస్తాం. మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ తొక్కు అనే పిలుస్తాము. కానీ టమాటా తొక్కును రోట్లో నూరితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. చేస్తా చూడండి, ఖచ్చితంగా చేసుకొని తినండి. ముందుగా పల్లీలని, ధనియాలని, నువ్వులని వేరువేరుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ముగ్గురిలో సరిపడా నూనె పోసుకొని మిరపకాయలు గోలించుకోవాలి. దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకొని అలాగే పసుపు వేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 80% టమాటాలు ఇట్లా ఉడికే వరకు ఉడికించుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు నూరుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నూరుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ధనియాలు, నువ్వులు, పల్లీలు నూరి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.
అక్కడ ముక్కుడు పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దంచుకున్న ఎల్లిపాయలు కూడా కళ్యమాకు వేసుకోవాలి. ఇవి గోలినాక పసుపు వేసుకోవాలి. మనం మంచిగా నూరుకున్న టమాటా పేస్ట్ నీళ్ళ వేసుకోవాలి. చూసిరు కదా ఎట్లా చేసామో, కొత్తిమీర ఆకు టమాటా రోటీ పచ్చడి అమ్మ ఉంటుంది. గరం గరం అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. తింటున్నా. ఒక మంచిగా ఒత్తుగా కలుపుకొని తింటే వాసన అయితే కమ్మగత్తుంది. అబ్బా సూపర్ ఉంది. ఎంతైనా మనం గ్రైండర్లో చేసుకునే దానికంటే ఇట్లా రోట్లో రుబ్బుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చట్నీలు మ్యాక్సిమం అంటే వీలైనంత వరకు రోట్లోనే రుబ్బుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే మస్తు నచ్చింది, సూపర్ టేస్ట్ ఉంది.